अल्लूरी सीतारामराजु जिला कोय्यूरु मंडल में जगह बंद सदर्भंग गत टीडीपी प्रभुत्व हया बोये वाल्मीकुल्नि एस्टी जाबिता कलपालनि तीर्मानं चेयडं वास्तवमे कदा अनि विलेकर्लु अडिगिन प्रश्नकु टीडीपी पार्टी राष्ट्र कार्यदर्शि स्पंदिंचारु। तीर्मानं चेसिन विषयं वास्तवमे कानी गिरिजन प्रांत एम्मेल्येलु मंत्रुलु एंपीलु माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु दृष्टिकि ई समस्यनु तीसुकेल्लडंतो वाटिनि विरमिंचुकुन्नारनि आयन अन्नारु। अलागे जेएसीलुगा उंटू गिरिजन प्रांतंलो गिरिजनेतर्लु अक्रम निर्माणालु चेपडुतुंटे मीरु एंदुकु अड्डुकोलेकपोतुन्नारनि जेएसी मंडल कन्वीनर మాకాడ బూరుగులయ్యను ప్రశ్నించగా మేము పోరాటాలు చేయడమే మా బాధ్యత తప్ప వాటిని అడ్డుకునేది లేదని చెప్పారు। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం గానివండి ఎవరైతే ఆఫీసర్స్ ఎవరైతే ఆఫీసర్స్ ఐఏఎస్ లు ఇలాంటి వ్యక్తులందరితోనే కొన్ని డిస్కషన్ చేస్తాయి ఆ డిస్కషన్ చేసినప్పుడు గత గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే బోయ వాల్మీకి నెక్స్ట్ లో చేరిస్తే ఎలా ఉంటదని చెప్పి ఒక అంశం అనేది జరగడం అనేది వాస్తవము మేము ఖచ్చితంగా దాన్ని మేము ఒప్పుకుంటున్నాము। దాన్ని ఏదైతే గిరిజన కానివండి ఆ రోజునటువంటి మంత్రులు కానివండి ఇలా చేస్తే ఇది కరెక్ట్ కాదండి చట్ట విరుద్ధమండి అని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వెంటనే ఉపసంహరించుకోవడం జరిగింది। ఎందుకంటే దీనికి నేను ఇప్పుడు ఈ రోజు మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జేఏసీ నాయకులు ఉన్నారు అలాగే ఇతరితర పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తున్నాను। ఈ అంశం మీద ఆ రోజు ఏ రోజు కూడా ధర్నా గాని ఏ రోజు రోడ్డు మీద ఎక్కడం కానివ్వండి ఏ రోజు కానీ పత్రిక ముఖం గాని ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరగలేదు। ఎందుకంటే ఒక చర్చ అనేది గవర్నమెంట్ లో ఒక గవర్నమెంట్ జరిగేటప్పుడు ఆ గవర్నమెంట్ లో చర్చ జరుగుతుంది ప్రతి అంశం మీద కూడా చర్చ జరుగుతుంది సంక్షేమం అవచ్చు లేకపోతే ఏ పరిపాలన విధానంలో ఏ విధమైన సరే ఒక చర్చ అనేది జరుగుతుంది। ఆ చర్చ జరిగినప్పుడు కొంతమంది వ్యతిరేకిస్తారు కొంతమంది ఈ విధంగా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అధినాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు చెప్పడం జరిగింది ఎన్నే ఆయన ఉపసంహరించుకోవడం జరిగింది। ఈ అక్రమ కట్టడాలపైన ఆదివాసీలు జేసీగా మీరు ఎంతవరకు దాన్ని న్యాయం చేస్తాం న్యాయం చేయగలుగుతారు అంటే అధికారులపైన ఏ విధమైన ఒత్తిడి తీసుకురాగలరు అధికారులపైన మనం ఈ ఎంఆర్ఓల పైన ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం పైన మనం అనేక సార్లు ఒత్తిడి తీసుకురావడం అనేది జరిగింది అయినప్పుడు కూడా ఎక్కడ కనిపించలేదు ఎక్కడ కూడా ఇక్కడ అదే కదండి ఎప్పుడైతే మనం ఒత్తిడి పెంచామో మళ్ళీ పైతా అధికారులు అక్కడ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ప్రత్యక్షంగా కాదండి పరోక్షంగా వాళ్ళకి తొత్తులుగా పలుకుతున్నారు ప్రత్యక్షంగా ఎవరు పలకరు కదా పరోక్షంగా వాళ్ళ సపోర్ట్ వలన వాళ్ళు పెట్టరిగిపోతున్నారు తప్ప చట్టం అనేది అమలు చేయట్లేదు కదా మేము రోడ్ల మీద అరడం తప్ప వాళ్ళు సక్రమంగా అమలు చేయట్లేదు అని దుయ్యమురా అంటున్నాం। ఇదే కాదు ఇక్కడ సమస్య కాదండి ఏజెన్సీ ప్రతి మండలంలోన ఆదివాసీ జేఏసీగా మేము నిజాయితీగా పనిచేస్తున్నాము అనేది పక్కగా మేము చెప్పదలుచుకున్నాం।